ఇప్పుడు మనం 65 స్క్వేర్ మీటర్స్ లో ఎలాగ నీట్ గా క్రియేట్ చేసుకోవాలనేది, చిన్న హాల్ అలాగే మనకి కిచెన్ బెడ్రూమ్ కొంచెం బాల్కనీ ఏరియా మొత్తం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారండి. ఇదైతే కంప్లీట్ గా చూద్దాం రండి. ఇది వచ్చేసరికి కిచెన్ అండి. సో ఈ కిచెన్ లోనే మనకి డైనింగ్ హాల్ కూడా కలిపి వచ్చేలాగా ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా ఇచ్చాడు. చిన్న చిన్న ర్యాక్స్ తో చాలా బాగా ఇచ్చాడు కదండి. ఈ డైనింగ్ టేబుల్ మీద మనకి మళ్ళీ చిన్నపిల్లలు కూర్చోడానికి చిన్న చైర్స్ కూడా ఇచ్చాడండి. కంప్లీట్ గా డైనింగ్ టేబుల్ మీద ఉండాల్సినవన్నీ కూడా చక్కగా సెట్ చేశాడు. ఇక్కడే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చాడు. అండ్ లివింగ్ హాల్ అనేది కూడా ఇక్కడ లివింగ్ రూమ్ హాల్ కూడా ఇక్కడ కనెక్ట్ చేశాడు అన్నమాట. చిన్న హాల్, చిన్న హాల్లోనే చక్కగా సోఫా వేసి ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి క్లియర్ గా ఇచ్చాడు. ఈ పక్కన వచ్చేసరికి రీడింగ్ డెస్క్ అనేది పెట్టాడు అండి, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ. సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అని. అలాగే చిన్న బెడ్రూమ్ చాలా బాగా డిజైన్ చేశారు, అది కూడా చూద్దాం రండి. సో ఇదైతే బెడ్రూమ్ అండి, బెడ్రూమ్ బెడ్ సో ఈ బెడ్రూమ్ లో మనకి చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడండి. చక్కగా చిన్న ప్లేస్ లోనే మనకి వాల్ లో కలిసిపోయేలాగా డ్రెస్సింగ్ టేబుల్. అలాగే ఇక్కడ చూస్తే కనుక మనకి కబోర్డ్ అనేది ఇచ్చాడు, కబోర్డ్ తో పాటు ఒక బెడ్ ఇచ్చాడండి. ఈ బెడ్ వచ్చేసరికి మనకి 1795 కతారియల్ అండి. ఈ బెడ్ ఫుల్ గా కాదు, ఓన్లీ బెడ్ ఒకటే. మనకి ఈ కంఫర్టర్ ఒకటి తీసుకుంటే కనుక 399 కతారియల్, అంటే ఒక 400 కతారియల్ పెట్టుకుంటే కనుక మనకి ఇండియన్ రూపీస్ వచ్చేసరికి ఓన్లీ కంఫర్టర్ మనకి 8000 రూపీస్ పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చిన్న హౌస్ ని డెకరేట్ చేసుకోవచ్చు అన్నానికి ఇచ్చాడు. అలాగే మనకి ఇక్కడ చిన్న బాత్రూమ్ కూడా సెట్ చేశాడండి. ఈ విధంగా మనం 55 స్క్వేర్ మీటర్స్ అయినా 65 స్క్వేర్ మీటర్స్ అయినా చిన్న చిన్న ఇళ్ళు కూడా చక్కగా మనం ఫర్నిచర్తో డెకరేట్ చేసుకోవచ్చండి. ఫైనల్ గా మనకి అవుటర్ సైడ్ లో ఉండడానికి ఒక మంచి బాల్కనీ అయితే చేశాడండి. ఈవినింగ్ టైమ్ లో మనం చక్కగా హ్యాపీగా కూర్చోడానికి మంచి బాల్కనీ విత్ ప్లాంట్స్ ట్రీస్ అన్ని పెట్టాడండి ఇక్కడ. యాక్చువల్ గా ఐకియాలో ఫర్నిచర్ తో పాటుగా మనకి ప్లాంట్స్ ట్రీస్ ఫ్లవర్స్ డెకరేషన్ ఐటమ్స్ అన్ని కూడా ఉంటాయండి, చాలా కలెక్షన్ ఉంటుంది. చిన్న హౌస్ అండి, సో ఎలా ఉందో చూసేద్దాం రండి. ఫస్ట్ స్టార్టింగ్ విత్ హాల్ అండి. హాల్ చాలా బాగుంది కదా, చాలా అంటే చాలా బాగుంది. చక్కగా చాలా కంఫర్ట్గా ఉంది, చాలా చిన్నది కానీ మెయింటెనెన్స్ అనేది మనం చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనమాట. చిన్న హాల్లోనే మంచిగా సోఫా అలాగే టీవీ ఇలాగే ర్యాక్ పెట్టాడు, చాలా బాగుందండి. ఇక్కడైతే మనకి కిచెన్ విత్ డైనింగ్ హాల్ లాగా మొత్తం అంతా కలిపేసి ఇచ్చాడు. సో డైనింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది, మొత్తం డార్క్ షేడ్స్లో ఉంది. ఇదంతా కూడా డార్క్ కలర్ గ్రీన్ అలాగే బ్లాక్ వేసాడు. కిచెన్ ఇలా ర్యాక్స్ అన్ని కూడా ఇచ్చాడు. మనకి కావాలనుకుంటే మన ఇంట్లో సేమ్ ఇట్లానే కావాలంటే ఇట్లానే చేస్తారండి, లేదు మీకు ఇంకా ఏమైనా ఐడియా ఉన్నా కూడా మనకి మన ఐడియా చెప్తే కనుక వాళ్ళు డిజైన్ చేస్తారు. సో ఇదైతే కిచెన్ అండి. ఇప్పుడు మన బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాము. చాలా చాలా చిన్న బెడ్రూమ్ అండి, ఓన్లీ బెడ్ ఒకటే పడుతుంది. అంత చిన్న బెడ్రూమ్ లో చూడండి ఎంత బాగా చేశారో. చిన్న డ్రెస్సింగ్ టేబుల్, ఓన్లీ మిర్రర్ అనేది వాల్కి ఇచ్చేసాడు, ఓన్లీ ర్యాక్స్ పెట్టాడు. ఈ బెడ్ అండి, ఇదంతా కూడా బెడ్ ఇచ్చాడు. ఈ పక్కన మనకి కబోర్డ్ ఇచ్చాడండి. సో చాలా బాగుందండి, చిన్న బెడ్రూమ్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు, రెస్ట్ రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. ఇంకా డబల్ బెడ్రూమ్ ఇలా కావాలనుకుంటే కనుక ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇలా మనం స్టెప్స్ కట్టుకుని పైన కూడా పెట్టుకోవచ్చు అని పెట్టాడండి. ఇప్పుడు మనం చూసిన ఈ చిన్ని హాలు, చిన్ని కిచెన్ అలాగే మన బెడ్రూమ్ అంతా కలిపి వచ్చేసరికి 55 స్క్వేర్ మీటర్స్ అండి. అంత చిన్న ఏరియాలో చక్కగా మనకి అరేంజ్ చేసుకోవడానికి ఒక ఐడియా అనేది ఇవ్వడానికి ఇలా క్రియేట్ చేశారు, చాలా బాగుంది కదండి. ఈ 55 స్క్వేర్ మీటర్స్లోనే మనకి చిన్న బాల్కనీ ఇచ్చారండి, బాగుంది కదండి. సో ఈ బాల్కనీ కూడా